హలో అండి, ఈరోజు మీకు చూపించబోయేది మా బాల్కనీలో ఉన్న మొక్కలు. ఇది మా ఫ్రంట్ బాల్కనీ అండి. ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్. ఈ క్రీపర్స్ పేరు బేబీ సన్ రోజెస్. ఈ ఫ్లవర్స్ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొంచెం పెద్దగా పువ్వులు పూస్తాయి. ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్లవర్ సైజు చిన్నగా ఉన్నాయి. నేను కుండీలో పెట్టినప్పుడు ఇంత చిన్న కొమ్మనే పెట్టాను. ఇప్పుడు చూడండి, 3 కుండీలు నిండిపోయాయి. ఇది రణపాల మొక్క. ఈ ఆకును కషాయం చేసుకుని తాగితే కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయంట. ఈ ఆకును కత్తిరించి మట్టిలో పెడితే ఆకుకి వేర్లు వచ్చి మొక్కలాగా పెరుగుతుంది. ఈ కుండీలో అలోవెరా వేశాను. ఇది పైన ఉన్న క్రీపర్ను కట్ చేసి ఇందులో నాటానండి. ఇది మనీ ప్లాంట్ అండి. ఈ కుండీలో మట్టి కన్నా కిచెన్ వేస్టేజే ఎక్కువగా ఉంది, అందుకే చూడండి ఆకులు ఎంత వెడల్పుగా వస్తున్నాయో. ఇది నేను పిచ్చుకలకి కొబ్బరి పీసుతో గూడు తయారు చేశాను. ఈ గూడుని వేరువేరు ప్లేసుల్లో పెట్టాను, కానీ వాటికి నచ్చలేదు అనుకుంటా మళ్ళీ తెచ్చి మనీ ప్లాంట్లోనే పెట్టాను. ఇక్కడ పిచ్చుకలకి నూకలు వేస్తాను. ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసి వాటర్ పోసాను. రోజు మార్నింగే వచ్చి తిని వెళ్తాయి. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అండి. ఇది చెమేలి మొక్క. వీటి పువ్వులు చాలా మంచి వాసన వస్తాయి. ఇది చిన్న మొక్క అయినా పువ్వులు పూస్తూనే ఉంటుంది. సమ్మర్ వలనే అనుకుంటా ఆకులు ఎండిపోయినట్లు ఉన్నాయి. ఇది క్రోటాన్ మొక్క అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. సీడ్స్ వేశాను, బాగానే వచ్చాయండి. ఇక్కడ కూడా వచ్చింది చూడండి. ఇది ఆలుగడ్డ మొక్క. ఇది సక్లెంట్ ప్లాంట్. ఇది వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉండేది, ఇప్పుడు పర్పుల్ కలర్లోకి వచ్చింది చూడండి. ఈ రెండు కూడా సక్లెంట్ ప్లాంట్సే. ఇది గెనసగడ్డ మొక్క. చిన్న మొక్క కట్ చేసి పెట్టాను, తీగలాగా వస్తుంది చూడండి. నాకు ప్లేస్ లేక ఒక్కొక్క కుండీలో 3-4 రకాల మొక్కలను వేశాను. ఈ సక్లెంట్ పింక్ కలర్ పువ్వులు పూస్తాయంట. ఇది బ్రహ్మకమల మొక్క. ఇంతవరకు పువ్వులు పూయలేదు, నెక్స్ట్ వింటర్ కన్నా పూస్తాయి అనుకుంటున్నా. ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే నేను కిచెన్ వేస్ట్ వేస్తాను చూడండి. ఈ డబ్బాకి క్రింద కన్నం పెట్టాను. ఈ కన్నం నుండి లిక్విడ్ లాగా వస్తుంది. ఈ లిక్విడ్ నే వాటర్లో కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కలకు పోస్తాను. వాటికి ఎరువులాగా పనిచేస్తుంది. ఇటువైపు క్రోటాన్ మొక్కలండి. ఈరోజు పింక్ కలర్ పూలు పూసాయి, వైట్ కూడా ఉన్నాయి, కానీ ఈరోజు పూయలేదు. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.